తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటమే స్ఫూర్తి తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. ఇన్ని దశాబ్దాలుగా ఇన్ని గత 5 సంవత్సరాలు 6 సంవత్సరాలుగా మన జన యువత జన సైనికులు తెలంగాణకు సంబంధించిన అన్ని సమస్యలు నా దగ్గర తీసుకొస్తా ఉన్నారు. మీరు ఎందుకు మాట్లాడరు ఇక్కడ? నేను మాట్లాడే రోజు వచ్చింది. ఈ రోజు ప్రారంభిస్తా ఉన్నాను. వచ్చే సంవత్సరాల్లో ఆంధ్రాలో ఎంత తిరిగానో మన తెలంగాణ నాకు పునర్జన్మనిచ్చిన తెలంగాణ పోరాట స్ఫూర్తినిచ్చిన తెలంగాణ కాళోజీ తెలంగాణ దాసరిది తెలంగాణ వీరందరి స్ఫూర్తితోటి ఖచ్చితంగా ఇక్కడ అణగారిన ప్రజలకి ఏ యువతైతే కడుపు మండి అవినీతికి కడుపు మండి బగ్గుమని రోడ్ల మీదకి వచ్చి పోరాటం చేయాలనుకున్న యువత అందరికీ జనసేన అండగా నిలబడి ఉంటుంది. భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో అపారమైన నమ్మకంతో ఆయన ప్రధానమంత్రి గారు కాకముందే వారి నాయకత్వపు పటిమ లక్షణాలు అర్థం చేసుకొని వారికి వెన్నంటే ఉండాలి. 2014 లో ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను ఎల్లి మీలాంటి నాయకుడు చాలా దేశానికి అవసరం, దక్షిణ భారతం నుంచి ఎవరు వచ్చినా రాకపోయినా నేను మీకు అండగా ఉంటాను, మీ తరపున నేను ప్రచారం చేస్తాను అని చాలా పెద్ద నిర్ణయం తీసుకొని ఆ రోజు నేను నిలబడ్డాను. ఆ రోజున నేను తీసుకున్న నిర్ణయం అందరు చెప్పారు, ప్రధానమంత్రి గారు రారు, బీజేపీ రాదు, భవిష్యత్తులో వేరే ఏ పార్టీలు వచ్చినా నిన్ను ఇబ్బంది పెట్టేస్తాయంటే నేను నమ్ముకున్న సిద్ధాంతానికి ఐడియాలజీకి వెనకడుగు వేసే వ్యక్తిని కాదు. ఒకసారి నిర్ణయం తీసుకుంటే వెనకడుగు వేయం. 2008 నుంచి ఇది నాకు 3వ ఎన్నిక ఇది. 2008-9 నుంచి రాజకీయాల్లో ఉన్నవాడిని. ఇదే ఖమ్మం జిల్లా, కరీంనగర్, నల్గొండ, ఆదిలాబాద్, నిజామాబాద్ అన్ని ప్రాంతాల మొత్తం సమిష్టి తెలంగాణ అన్ని ఉమ్మడి జిల్లాల్లో తిరిగిన వాడిని, అన్ని చోట్లకి వెళ్ళిన వాడిని. నేను కోరుకుంది కూడా తెలంగాణలో ఉన్న పోరాట స్ఫూర్తి దేశమంతా కనుక ఉండుంటే అవినీతి ఎప్పుడో పారిపోయిండేది. ఈ రోజున తెలంగాణ యువత మీకు ఈ రోజున వెన్నంట నిలబడే పార్టీలు కావాలి. ప్రధానమంత్రి గారు లాంటి బలమైన నాయకుడు మొత్తం రాష్ట్రంలో దేశంలో ఉన్న యువతంతా ప్రధానమంత్రి గారి మీద పక్షం ఉంటుంది. ఈ రోజున 10వ స్థానంలో ఉండే రాజకీయ మన దేశ ఆర్థిక పరిస్థితి ఈ రోజున 5వ స్థానంకి చేరింది. దశాబ్ద కాలంలో అంటే అది ప్రధానమంత్రి గారి నాయకత్వపు విలువ పటిమ లక్షణాలు ఎంత అద్భుతంగా ఉన్నాయో మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. అలాగే భారతీయ జనతా పార్టీ పాలిస్తున్న రాష్ట్రాల్లో ఇప్పటిదాకా 68 ముఖ్యమంత్రులు వచ్చారు. 68 ముఖ్యమంత్రుల్లో 21 మంది బీసీలే ముఖ్యమంత్రులు అయ్యారు. 2009 ప్రజా యుద్ధ నౌక, గాయపడ్డ ప్రజల పాట, నా అన్న స్వర్గీయులు గద్దర్ గారు బండెనక బండి గట్టి ఏ 16 బండ్లు గట్టి ఏ బండిలో పోతావు కొడకు నైజాం సర్కారోడా అన్న పాడిన గద్దర్ అన్న, జం జమ్మల్ మరి కాళ్ళా జరిని చెప్పిన గద్దరన్న, చనిపోతే ఒకటే కోరుకున్నారు నా దగ్గర, యువతకి అండగా నిలబడు, పోరాటాలు చేయి యువత పక్షాన నిలబడి, భవిష్యత్తు యువతది, యువతకి నువ్వు అండగా ఉండాలి, యువత భవిష్యత్తుని నీ చేతుల్లో పెట్టుకో, వారికి సరైన దిశానిర్దేశం చేయి అన్నకు చెప్పిన మాటని ఈ రోజున కొత్తగూడెం నుంచి చెప్తా ఉన్నాను. అన్న ఎక్కడున్నా కానీ అన్న ఆత్మకు చెప్తా ఉన్నాను, నువ్వు ఏ ఆశయంతో పనిచేసావో గద్దరన్న ఆశయాన్ని ఈ విధానంలో రాజ్యాంగ పరిబద్ధమైన విధానంలోనే రాజ్యాంగ విధానంలో నీ ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని గద్దరన్న కూడా ఆయన ఆత్మకు తెలియజేసుకుంటా ఉన్నాను.